వాహన పరిశ్రమలో మన్నికకు మరియు సృజనాత్మక ఫీచర్లకు పేరుగాంచిన టోయోటా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో విప్లవాత్మకత టెక్నాలజీని అభివృద్ధి చేసింది చైనాకు చెందిన జిఎస్ఈ గ్రూప్ తో కలిసి టోయోటా ప్రపంచంలోనే మొట్టమొదటి అమోనియాతో పనిచేసే ఇంజిన్ ను ఆవిష్కరించింది ఈ అమోనియా ఇంజిన్ కాలుష్యంలోని స్థిరమైన రవాణా వ్యవస్థకి సహాయపడుతుంది సాధారణంగా ఉపయోగించే ఆయిల్ లేదా గ్యాస్ ఇంధనాలకు భిన్నంగా అమోనియాలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్లు కలిపి ఉంటాయి వీటిని మండించి ప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాదు దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు మరియు ప్రకృతికి ఎటువంటి హాని తలపెట్టే విషవాయువులు విడుదల కావు జీఎస్సీ కంపెనీ రూపొందించిన రెండు లీటర్ల ఫోర్ సిలిండర్ అమోనియా ఇంజిన్ నూట అరవై హార్స్ పవర్ ని ఉత్పత్తి చేయగలదు అలానే కార్బన్ ఎమిషన్స్ ని తొంభై శాతం తగ్గిస్తుంది ఈ ఇంజిన్ ని డెవలప్ చేసే ప్రక్రియలో జీఎస్సీ కంపెనీ కొన్ని ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కొన్నారు కంబషన్ ప్రెజర్ పెరిగిపోవడం ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ గ్యాస్ విడుదల కావడం ఇలా కొన్ని ఛాలెంజెస్ అయితే ఇంజనీర్లు ఈ అవరోధాలను అధిగమించారు స్పార్క్ ఇగ్నిషన్ డైరెక్ట్ ఇగ్నిషన్ మరియు ఎగ్జాస్ట్ గ్యాస్ రీకల్క్యులేషన్ ప్రక్రియలను ఉపయోగించడం ద్వారా అమోనియా ఇంజిన్ ఎక్కువ ఎఫిషియంట్ గా పనిచేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక పద్ధతి ఏంటంటే అమోనియాని హైడ్రోజన్ మరియు నైట్రోజన్ గా వేరు చేసి హైడ్రోజన్ ని ఫ్యూయల్ సెల్లో ఉపయోగించడం మరొక పద్ధతి అమోనియాని డీజిల్ గ్యాస్ లేదా హైడ్రోజన్ తో కలిపి ఉపయోగించి వాటిని మండించక ముందే దీన్ని స్టార్ట్ చేయాలి మూడవ పద్ధతి అమోనియా మెయిన్ ఇంధనంగా ఉపయోగించడం దీని కోసం అత్యాధునిక టెక్నాలజీ అయిన స్పార్క్ ఇగ్నిషన్ కంప్రెషన్ ఇగ్నిషన్ లేదా హోమోజీనియస్ చార్జ్ కంప్రెషన్ ఇగ్నిషన్ పద్ధతి ద్వారా పర్ఫార్మెన్స్ మరియు ఎఫిషియన్స్ ని పెంచడం రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆమోగి అనే స్టార్ట్అప్ ఒక ట్రాక్టర్ లో అమోనియా ఇంధనాన్ని ఉపయోగించింది ఆ ట్రాక్టర్ ని విజయవంతంగా పరీక్షించారు వంద కిలో శక్తివంతమైన జాన్ డీరీ ట్రాక్టర్ లో అమోనియా ఇంధనాన్ని ఉపయోగించి కొన్ని గంటల పాటు ఆ ట్రాక్టర్ ని ఉపయోగించారు ఈ సరికొత్త టెక్నాలజీ ఈవి పరిశ్రమను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది వాహనాలకు ఎకో ఫ్రెండ్లీ చవక మరియు స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది అమోనియా ఇంజిన్లు ఫాజిల్ ఫ్యూయల్స్ పై ఆధారపట్టాన్ని తగ్గించగలవు మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడతాయి దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఆందోళనలు తగ్గించవచ్చు ఈ అమోనియా ఇంజిన్ అభివృద్ధిలో టొయోటా యొక్క వ్యూహాత్మక ప్రమేయం కాలుష్య రహిత రవాణా దాని వైవిధ్యమైన విధానం విజయం దిశగా ప్రయాణిస్తుంది అని చెప్పాలి చైనా వంటి మార్కెట్ లో అమోనియాతో నడిచే ఇంజిన్లు వచ్చే అవకాశం ఉంటుంది అమోనియా ఇంజన్ లో సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ నిరంతర ఇంప్రూవ్మెంట్స్ చేయడం ద్వారా అమోనియా ఇంధనంతో నడిచే వాహనాలు కష్టమేమి కావు ఇప్పటికే జీఏసీ కొరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ ఏఎంవీఈ ప్రాజెక్ట్ ద్వారా అమోనియా మరియు గ్యాసోలిన్ ఇంధనాన్ని ఉపయోగించి ప్రాథమిక పరిశోధనలో విజయం సాధించారు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అమోనియా ఇంజన్ల అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరిన్ని ఆవిష్కరణలు తక్కువ కార్బన్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల కొత్త శకానికి మార్గం సుగమం చేస్తాయి ఈ మార్పు పెట్రోల్ పై ఆధారాన్ని తగ్గిస్తుంది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇదే టొయోటా కొత్త అమోనియా ఇంజన్ యొక్క పూర్తి వివరాలు మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ ఓనర్షిప్ మాతో చర్యేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మే కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోసం ఈవి కొరాట్ ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ఫ్యూచర్ okay.